అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోనరావుపేట మండలం మల్కపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మరి లక్ష్మీ నరసింహారావు దంపతులు మాజీ మంత్రి ఆనందరావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నరసింహారావు ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ సరళిని తమ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీని రెచ్చగొట్టిన కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించాలన్నారు. మా కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబ సభ్యులందరితో పాటు మా గ్రామస్తులతోనే ఇక్కడ మా ఓటు హక్కు వినియోగించడం జరిగింది. తద్వారా మరి చాలా గ్రామాలు కానీ బూతులు కానీ టౌన్లో తిరగడం, ఎక్కడ చూసినా మరి ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. మేము మా కార్యకర్తలకు కానీ ఓటర్లకు కానీ వినియోగించేది ఒకటి, ఓటర్ మహాశయులందరూ కూడా రావాలి, వారికి ఉన్న ఆయుధాన్ని మరి భారీ సంఖ్యలో మరి వచ్చి వారి ఓటుని వినియోగించుకున్నట్టయితే ఈ ప్రజాస్వామ్యంలో బాగుంటుంది. అదే కాకుండా మా కార్యకర్తలు కూడా మేము ఒక విన్నపం చేస్తూ ఉన్నాం, ఏంటంటే మీ ద్వారా మరి మన ప్రత్యర్థులందరూ అశాంతికి గురయ్యే ప్రమాదం అంటే వాళ్ళు ఏదైనా అలజడి సృష్టించే ఆలోచనలు ఉండొచ్చు, ఎందుకంటే అక్కడక్కడ సృష్టిస్తూ ఉన్నారు. దానికి ఎవరు కూడా డిస్ట్రాక్ట్ కాకుండా మరి మన పని మనం చేసుకోవాలి, ఎందుకంటే మనము శాంతియుతంగా మనము మన ఓటర్లను తీసుకురావడం, ఓట్లు ఇప్పించుకోవడం తప్పితే ఎటువంటి మన డైవర్షన్ గురి కావద్దని మీ ద్వారా మనం చేస్తూ ఉన్నాను.